హైదరాబాద్ లో ప్రశాంతంగా నిమజ్జనం సాగుతోంది. విగ్రహాల నిమజ్జనం త్వరగా పూర్తి చేయాలన్న పొన్నం. రేపు వర్కింగ్ డేను దృష్టిలో పెట్టుకోవాలన్న మంత్రి. టీ ఫైబర్ ద్వారా అన్ని గ్రామాలకు 20 MB స్పీడ్తో ఇంటర్నెట్. 9000 గ్రామాలకు కనెక్టివిటీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశామన్న శ్రీధర్ బాబు. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు అందిస్తామన్న మంత్రి. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవం జరపడం హర్షణీయం. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటులో భిన్నాభిప్రాయం లేదన్న జీవన్ రెడ్డి. గత ప్రభుత్వం ఇందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్న. బాపట్ల జిల్లా చీరాల 28 వార్డులు అగ్ని ప్రమాదం. గడ్డి బాంబులు దగ్ధం. లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా. ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన. పశ్చిమ బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా వాయుగుండం. పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం. ప్రధాని మోడీకి మల్లికార్జున ఖర్గే లేక. రాహుల్ని బీజేపీ నేత టెర్రరిస్ట్ అనడం సరికాదన్న ఖర్గే. మీ నేతలకు క్రమశిక్షణ నేర్పాలని లేఖలో ఖర్గే వెల్లడించారు.